ఒక కీలక సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేదే ముఖ్యం. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు యావత్ దేశం మెచ్చుకోదగ్గవిగా ఉన్నవి. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుని శభాష్ అంటున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. ఎందుకంటే ఎంత పటిష్టంగా సరిహద్దులను బ్లాక్ చేశారో ఆంధ్రప్రదేశ్లోకి, ఇప్పుడు చిన్న చీమ లోపలికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా మారింది. అసలు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. మొత్తం సరిహద్దులను పూర్తిగా బ్లాక్ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో సొంత వ్యక్తి అయినా సరే, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినా సరే ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. క్వారంటైన్లో ఉండి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అప్పుడు పరిస్థితులను బట్టి అనుమతిస్తారు లేదంటే వెనక్కి పంపిస్తారు. అంతే తప్ప ఎక్కడెక్కడో పర్మిషన్ తీసుకొని అక్కడ సరిహద్దు దాటేసి ఇళ్ళకి వెళ్ళిపోదామంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, ప్రజలు కానీ, వాలంటీర్లు కానీ ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోవట్లేదు, అనుమతించట్లేదు. ఇంత స్ట్రిక్ట్గా ఉండి కాబట్టే కరోనాను కంట్రోల్ చేయడంలో ఇప్పుడు ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఏమాత్రం లైట్ తీసుకున్నా అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి తిరిగేయడం, ట్రాన్స్పోర్ట్ అనేవి సరామామూలుగా జరిగిపోతే ఈ మహమ్మారి వైరస్ని అదుపు చేయడం ఎవరి తరం కాదు అని చెప్పి ముందుగానే గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అందుకే ఈ 21 రోజులు షట్డౌన్ విషయంలో, లాక్డౌన్ విషయంలో కూడా చాలా కీలక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఒక పక్కన తప్పుబడుతున్నాయి. మొన్న హాస్టలర్స్ని ఎందుకు రానివ్వలేదు, అక్కడ ఎందుకు ఆపేశారు, ఎన్ఆర్ఐలకు అయితే హోమ్ క్వారంటైన్ పేరు చెప్పి 14 రోజులు ఇంట్లో పెడతారు, మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వరా, మేము కూడా ఇంటికి వెళ్తే తాళాలు వేసుకుని ఇంట్లో ఉంటామంటే ముందు ఆ ఊళ్ళల్లో వాళ్ళు ఎవరూ రానివ్వట్లేదు. ఆ గ్రామాల ప్రజలు లోపలికి అనుమతించట్లేదు. ఒకవేళ అనుమతించినా సరే వెంటనే వాళ్ళ ఇంటిని మొత్తం బహిష్కరిస్తున్నారు, ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వట్లేదు. అదే టైంలో అక్కడ ఉన్న వాలంటీర్ అధికారులకు ఫోన్లు చేయడం, అధికారులకు విషయాన్ని తెలియజేయడం, దాంతో వెంటనే హెల్త్ అధికారుల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి అందరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యాల విషయంలో చెకప్ చేసుకోవడం, చెకప్ చేయడం, ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే వాళ్ళకి వాళ్ళని క్వారంటైన్ సెంటర్లకు పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు. సో 100% జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది 100% కరెక్ట్ అనేది యావత్ దేశం కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. అలాగే 14 ఏప్రిల్ లోపు ఎట్టి పరిస్థితుల్లో బయటపడడం గ్యారంటీ అని, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆంధ్రాకు చెందిన వాళ్ళు కూడా వైరస్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరి నుంచి బయటపడుతుంది, అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది కూడా ఒక ఆలోచనలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ప్రతి ఒక్కరు క్వారంటైన్కి ఖచ్చితంగా సహకరించాలని కోరుతున్నారు. అదే టైంలో ఎవరిని రావద్దని చెప్పేస్తున్నారు, ఏ గ్రామాలకి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండడం చాలా మంచిది ఈ పరిస్థితులని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కఠిన నిర్ణయాలు, ఒక రకంగా కరుకు నిర్ణయాలు అంటున్నారు అందరూ. తప్పదు ఇటువంటి విషయంలో ప్రాణాలే పోతాయని తెలుసు కూడా ఒక కఠిన నిర్ణయం, కరుకు నిర్ణయం తీసుకోకపోతే ఇంకెందుకు. సో అందుకే నిజంగా ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూస్తే వాళ్ళు కనీసం లాక్డౌన్ లేదు, షట్డౌన్ లేదు, ఏమీ లేదు, హ్యాపీగా తిరిగేస్తున్నారు వాళ్ళు. అందుకే అక్కడ రోజుకి మరణాలు 100లో ఉన్నాయి, మరణాలే, మనకి ఇంకా లక్కీగా మరణాల సంఖ్య లేదు, ఓన్లీ పాజిటివ్ కేసులు ఉన్నాయి. సో ఆ పరిస్థితి మనం విషమించకుండా చూసుకోవాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు ఇంకా ఎన్ని పెట్టినా తప్పు లేదు అనేది పక్క రాష్ట్రాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.